బిగ్ బాస్ షో తెలుగు కంటే ముందు నుంచి చాలా భాషల్లో ప్రసారం అవుతుంది. ఈ షోలో సెలబ్రిటీలు కంటెస్టెంట్ చేసినప్పటికీ తరచు ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. చిన్న చిన్న విషయాలకి కొట్టుకునే వరకు వెళ్తారు. ఈ కారణంగా బిగ్ బాస్ బాగా హైలైట్ అయ్యింది. ఇక ఇంటి పేరు జరిగే కొన్ని వివాదాల కారణంగా తరచు వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్గా అవుతుంది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన 4 సీజన్కు మొదట్లో పెద్దగా స్పందన రాలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారిపోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ ట్రాక్లు, సరికొత్త టాస్కుల కారణంగా షో వైపు ఆసక్తి క్రమంగా పెరిగిపోతుంది. అన్నింటికి మించి హౌస్లో కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న గొడవల వల్ల ప్రేక్షకులు ఈ షో వైపు చూస్తున్నారు. దీంతో రేటింగ్ కూడా పెరిగిపోతుంది. 4 సీజన్ను విజయవంతంగా నడిపిస్తున్న నాగార్జున షో నుంచి తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. సినిమా కమిట్మెంట్ల కోసం ఆయన 20 రోజులు ఫారెన్ వెళ్ళనున్నాడట. ఆ సమయంలో 2 ఎపిసోడ్లకు దూరం అవుతాడని సమాచారం. గత సీజన్లోనే పుట్టినరోజు వేడుకల కోసం ఇలాగే బ్రేక్ తీసుకోగా రమ్యకృష్ణ హోస్ట్గా చేశారు. నాగార్జున బిగ్ బాస్ షోకు దూరం అవుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరో హీరోని తీసుకొచ్చేందుకు స్టార్మ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికీ హోస్ట్గా చేసిన నేచురల్ స్టార్ నానితో మంత్రాలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2 ఎపిసోడ్లకు హోస్టింగ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.